వెల్కమ్ బ్యాక్ టు తుపాకీ ఫిల్మీ. నందమూరి ఇంట విషాదం అలుముకుంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేసింది. ఇక సోదరి మృతి పట్ల నందమూరి బాలయ్య కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. స్వయంగా ఆమె పాడమోశారు. సోదరి అంత్యక్రియలు ముగిసే వరకు అన్ని తానే వ్యవహరించారు. సోదరి ఆఖరి చూపు చూసుకోవడానికి బాలయ్య తాజాగా స్వగృహానికి వెళ్ళగా అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని హఠాత్తుగా వచ్చి సెల్ఫీ అడిగేసరికి బాలయ్య ఊహించని రియాక్షన్ ఇచ్చాడు. కళ్యాణరామ్ నటించిన భీంసార సినిమా విడుదలకు రెడీ అయిన వేళ ఉమామహేశ్వరి మరణం వారి ఇంట విషాదం నింపింది. నందమూరి హీరోలను మూగబోయేలా చేసినట్టయింది. ఉమామహేశ్వరి మృతి పట్ల నందమూరి హీరోలంతా కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఉమామహేశ్వరికి ప్రతి విషయంలో కూడా అండగానే ఉన్నారు. ఇటీవల మేనకోడలు పెళ్లిలో కూడా ఆయనే ఎంతో హడావిడిగా కనిపించినట్లు సమాచారం. అంత క్లోజ్గా ఉండే సమయంలో చెల్లి ఉమామహేశ్వరి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడని బాలయ్య జీర్ణించుకోలేకపోయారు. సోదరి ఆఖరి చూపుల సమయంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు. సోదరి మృతితో తీవ్ర మనోవేదనలో ఉన్న బాలయ్య మహేశ్వరి ఇంటి ముందు మీడియా ఉన్నప్పటికీ పెద్దగా మాట్లాడలేదు, రియాక్షన్స్ కూడా ఇవ్వలేదు. ఇంతలో హఠాత్తుగా ఒక అభిమాని వచ్చి ప్రవర్తించిన తీరు బాలయ్యకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. హఠాత్తుగా జనాల నుంచి వచ్చి ఒక సెల్ఫీ కావాలని అడిగిన తీరు చూసి బాలయ్య ఆశ్చర్యపోయారు. బాలయ్య దుఃఖంలో వచ్చి కారు ఎక్కుతుండగా జనంలో ఉన్న ఒక అభిమాని సెల్ఫీ అడగగానే నందమూరి బాలయ్య ఏమీ అడగలేకపోయారు. ఒక సెకండ్ అలా సైలెంట్గా చూసి కారు ఎక్కి వెళ్ళిపోయారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ విధంగా సెల్ఫీ అడగడం కరెక్ట్ కాదు అని, కొన్నిసార్లు అభిమానులు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అర్థం కావడం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.